చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మెదక్ చేగుంట రహదారిపై సూరారం చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, యువకులంతా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశలను కొనసాగిస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు వీణా, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నందారెడ్డి, స్థానిక సర్పంచ్ రాజురెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, పట్లూరి పోగుల రాజు తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట గ్రామంలో గ్రామ పెద్దలు, భారతీయ జనతా పార్టీ నాయకులందరి సహకారంతో మహనీయుడు ఈరోజు మనందరం స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి తెలంగాణ గడ్డ, తెలంగాణ సంస్థానం, హైదరాబాద్ సంస్థానం, నిజాం సంస్థానం ఈ దేశంలో విలీనం కావడానికి కారకుడైనటువంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నటువంటి శంకరంపేట మండల ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. దేశానికి స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థానాలు, దేశంలో వివిధ భాగాల్లో ఉన్నటువంటి రాజులు తమని తాము స్వతంత్ర దేశాలుగా ప్రకటించుకుంటున్నటువంటి తరుణంలో మనం ఉంటున్నటువంటి ఈ గడ్డ స్వేచ్ఛావాయులు పీల్వడానికి మూలకారకుడు ఒక దశలో నిజాం నవాబ్ భారత ప్రభుత్వం మాటను వినక భారతదేశంలో కలవనని కుటిల ప్రయత్నాలు చేసినప్పుడు ఆపరేషన్ పోలో పేరిట బీదర్కి సైన్యాన్ని తీసుకొని వచ్చి నిజాం నవాబ్ లొంగుబాటి కారణమైనటువంటి మహనీయుని విగ్రహం మీరందరూ స్థాపించుకున్నారు. అట్లాంటి గొప్ప మహనీయుల యొక్క పోరాట స్ఫూర్తి వల్లనే ఈరోజు మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ గడ్డ మీద ఇంత గొప్పగా స్వేచ్ఛావాయులు పీల్చుకుంటా ఉన్నాం. అట్లాంటి మహనీయులని, మహానాయకుల విగ్రహాలను పెట్టుకున్నప్పుడు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు నాటి చరిత్రను తెలుసుకొని భవిష్యత్ తరాలకి మనం గొంచి మంచి పౌరులుగా, మంచి యువకులుగా దేశ సేవలో ముందుండే రీతి లోపల విగ్రహాల స్ఫూర్తి మీకు ఇవ్వాలని, ఆ దిశగా శంకరంపేట గొప్పగా ముందంజ వేయాలని ఇక్కడ ఉన్నటువంటి యువకులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ విగ్రహ ప్రతిష్టాపనకి సహకరించినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి, పాలకవర్గానికి దీనికోసం శ్రమించి ఇప్పుడు కనబడుతున్నటువంటి, కనబడకుండా పరోక్షంగా ఈ విగ్రహానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్త బంధువుకి ప్రతి రూపాయి వెచ్చించి ఈ విగ్రహ స్థాపన లోపల మా మండలాధ్యక్షుడికి సహకరించినటువంటి యాదగిరి గారికి, రాజుకి సహకరించినటువంటి మిత్రులందరికీ, విగ్రహ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు వంచి నమస్కమాంజలి తెలియజేస్తూ ఆ మహనీయుని పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని యువతకి సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. జై హింద్, జై భారత్.